ద్రాక్ష తోట కాపురమైతే, ద్రాక్ష తోట ఒక దాంపత్య జీవితమైతే, ద్రాక్ష తోట వారి జీవితం అందమైన వారి యొక్క భవిష్యత్తు చర్యలైతే, గొంట నక్కలు మధ్యలో దూరి చెడగొట్టే ప్రయత్నాలకు రెడీగా ఉన్నాయి. ఎవరు గొంట నక్కలు? పచ్చన కాపురలో ఎవడైతే చిచ్చెడతాడో చెప్పండి. ఆడే మామూలు నక్క కాదడా, గొంట నక్క నడ్డెరగొట్టాల నక్క. ఇద్దరు బాగుంటే చూడలేని కళ్ళుంటాయి ఈ లోకంలో తెలుసా? ఇద్దరు భార్య భర్తలు మ్యాచింగ్ వేసి తిరిగితే చూడలేని పసరగళ్ళు ఉంటాయి ఈ లోకంలో తెలుసా? ఇద్దరు భార్య భర్తలు కలిసి ఒక వస్తువు కొనుక్కుని తెచ్చుకుంటే పక్కింట్లో ఉన్నవారు చూడలేని నక్కలు గొంట నక్కలు ఉంటాయి తెలుసా? ఇద్దరు చక్కటి భార్య భర్తలు పిల్లలతో కలిసి బైక్ మీద అలా వెళితే కళ్ళు పళ్ళు మెటకరించే నక్కలు ఉంటాయి తెలుసా? రోడ్డు మీద వాళ్ళు నిలబడి మాట్లాడుకుంటే పల్లిరిసి నాలికి కరిసే గుంట నక్కలు ఉంటాయి తెలుసా? ఆ నక్కలతో ప్రమాదం జాగ్రత్త, అవి మీలో చిచ్చెట్టేస్తాయి. పెద్దోడు చెబుతున్నారు, పెద్ద ఆయన చెబుతున్నాడు, జాగ్రత్తమ్మ, కాపరాలను చూసి ఓర్వలేని నక్కలున్నాయి. ఆ ద్రాక్ష పళ్ళు తినేస్తే అందకపోతే అవి మంచి ద్రాక్ష పళ్ళు కాదు, అవి పొల్లగొన్నాయని ఏదో ఒక పొల్లెట్టేస్తాయి. వాటితో జాగ్రత్త కాపురాలు. మీరు ఎంత అందంగా మీ భార్య భర్తలు మీరు వర్ణించుకుంటున్నారో, ఆ అందం వెనకాల నక్కలతో అంత ప్రమాదం కూడా. అది నా వదిన నీకు విషయం తెలుసా అంటది నక్క. చెవి దగ్గరకు వచ్చిందంట ఈ నక్క ఏమని తెలుసా? రోజు త్వరగా వచ్చేవాడు ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నాడు, గమనించావు? యా, రోజు 7 గంటలకు వచ్చేవాడు కదా, ఈ మధ్య 9:30కి వస్తున్నాడు కదక్క. అవును చెల్లి, గమనించలేకపోయాను సుమా అందట. మరి ఏమో చెన్నింటికి కానీ వెళ్తున్నాడేమో అంట. నక్కేసిన వసకే ఈ నక్క, నక్కేసిన ఈ నక్కల గుంపు యొక్క ఊసులు సోలమతి కాపురం చేస్తున్న వనిత అంతట. అన్నం పెట్టి స్నానం చేసి అన్నం పెట్టి కూర్చున్నప్పుడు అన్నం తినేటయా అని అందరు, నాకు తెలుసులే ఈ మధ్య నువ్వు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావంటే, ఆఫీసులో వర్క్ ఉందా లేట్ అయిందంటే, అవునులే వర్క్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య అందట. నక్క నక్కెట్టింది పుల్ల. ఆ నక్కెట్టిన పుల్లకి మాట్లాడుతుంది ఏమో తెలుసా? అవునవును ఈ మధ్య ఆలస్యమైపోతుంది. అది కాదే అంటే, అవును మేమెందుకులేండి అది కాదే మేము అన్న. ఆ డబల్ మీనింగ్స్ అర్థమవు, ఏం మాట్లాడుతుంది అర్థమవుదు, ఆ టెంపర్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఇప్పుడు కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువైందో తెలియదు, ఈ కారం ఏంటో తెలియదు, ఈ తినేది ఎప్పుడు గుసగుసలేడో తెలియదు. కానీ తెలుసుకోరా బిడ్డ, నక్కేదో వచ్చింది ఆ ఇంటికి. సోలమతి నీకు నాకు మనందరికీ పరమగీతాలు చెప్తుంది, మీ కాపురాలు అందుకున్నప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుంది జాగ్రత్త. ఏదన్నా ఎవరైనా చెప్పారనుకోనండి, ఆవిడ ఇలా చెబుతుందని చెప్పేయండి మీ ఆయనకి గొడవ. ఎవడైనా ఏ గుంటనక్కగాడొచ్చి నీ భార్య కోసం తేడాగా మాట్లాడితే ఇల్లు చెప్పు పలాని ఎదవ ఇలా వాగుతున్నాడు, జాగ్రత్త. మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో మధ్యలోకి గుంటనక్కలు తయారు. మనం ఎందుకో మరి మనకు రోగం ఏంటంటే, మనవారు మన మాటల కన్నా బయట వాళ్ళ మాటలే మనకి బాగా రుచిగా ఉంటుంది. నమ్మేశానక్క, మరి ఏం చేస్తాం, నేను చేశాడు, నమ్మేశామక్క, నమ్మేశాను రాని ఫీల్ అయిపోతాం. వాళ్ళు అంతే, అదో కొడుపు బురవాలి, అదో రకం మనుషులు ఉంటారండి ఏటో కానీ, మరి అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ, ఊరే వాళ్ళకి ఏమన్నా ఇడిపోతే వాళ్ళు ఎంత ఏడుస్తారని ఇంకిత జ్ఞానం ఉండదా ఈ నక్కలకి? ఉండదు. పచ్చుకున్నాల కాపంలో చిచ్చెడుతున్నా వాళ్ళు విడిపోయి రేపు పొద్దున్న దూరాలు పెరిగిపోతుంది, ఇవేం ఆలోచించు. అర్జెంటుగా ఆ కుళ్ళంతా చెప్పారు, అర్జెంటుగా ఒక మాట ఏదో ఒకటి చెప్పాలి. ఈ లోకం ఎలాంటిది చెప్పినా రాత్రి నాకు అక్కడ ఏదో హలికిడి అనిపించింది, పులనుకుంటా అన్నాడు అంతే. ఇంకో దూరం ఆ వార్త పులి 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 అని అక్కడికి వెళ్ళేసరికి పులి రాత్రి దాని తోక అనుకుంటున్నాడు కనబడ్డదా. ఆడు చూసిందే తినడం లేదు, కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ వార్త ఇలా గుప్పు మంది ఈడు ఏకంగా ఏం చూసేసాడట,
ఇంకొకటి తను అడిగి అడుగుంటాను మా బాత్రూమ్ పక్కన పడ్డదా అన్న. ఇంకో ఇంకా బేర్చేస్తారండి ఒకదాని వెనకాల. ఈ నక్కలు సొసైటీలో ఉంటాయి, కాపురాలు చేస్తున్న తల్లుల్లారా, కాపురాలు చేస్తున్న అన్నల్లారా, కాపురాలు చేస్తున్న తమ్ముళ్ళారా, సహ వయస్సుకులారా, ప్రియులారా, దేవుని సంఘ సభ్యులారా, మనందరికీ పరమగీతాలు చెప్తుంది గుంట నక్కలు నక్కలతో చేయాలి.